చేసస్ కుకింగ్ వరల్డ్ ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం నేను ఒక మంచి మహారాష్ట్రియన్ ఫేమస్ షాట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మనకి ఇప్పుడు చలికాలంలో ఇది వేడివేడిగా మీరు వేడివేడిగా సర్వ్ చేయి తింటే చాలా అద్భుతంగా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని కూడా మన కోసం మన సౌత్ ఇండియన్ స్టైల్లో దీన్ని అయితే ఈ చాట్ని అది తీసుకొని చేయడం జరిగింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని చిన్న చిన్న మార్పులు చేసి మనకు తగ్గట్టుగా నేనైతే చేసి చూపించడం జరుగుతుంది కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి అప్పుడు మీకు వీడియో చక్కగా అర్థమవుతుంది అలాగే మీరు కూడా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇంకెందుకు ఫ్రెండ్స్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను 4 బంగాళాదుంపలు మెత్తగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అలాగే క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు క్యారెట్ తురుముకున్నాను అలాగే చూసారు కదా ఒక 4-5 బండులు మనకి ఎన్ని కావాలో బండులు పక్కన పెట్టేసుకుందాం అలాగే కొన్ని వేరుశెనగ గుళ్ళు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం కొంచెం సేవ్ అలాగే ఒక్క నిమ్మకాయ చూసారు కదా కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి ముందుగా మనం అయితే ఒక పచ్చడి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది లోపల పెట్టేటువంటి చట్నీ అంటే మనం బండ్ లోపల స్టఫ్ చేసే చట్నీ ఇది వెల్లుల్లి చట్నీ ఇది కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది దీనికోసం కొంచెం పల్లీలు అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర వాళ్ళు వేరు నేను మన ఇష్టం కాబట్టి మనం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అలాగే కొంచెం కారంపొడి ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్ చట్నీ కొంచెం స్పైసీగానే ఉండాలి అలాగే మనం కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకుందాం నేను దీంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ కోసం మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఒక కొంచెం నిమ్మరసం చూసారు కదా దీంట్లోకి మనం కొంచెం వాటర్ కూడా పోసుకొని మనం ఇది చాలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ అంటే కొంచెం లూజ్గానే ఉండాలి ఫ్రెండ్స్ మరి గట్టిగా ఉండకూడదు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ మనకి ఈ లోపల పెట్టేటువంటి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మెయిన్ మన ఈ రెసిపీలో మెయిన్ పాత్ర పోషించేది ఇదే ఫ్రెండ్ మన ఆలు దబేలి మసాలా సో దీంట్లోకి మనం ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాం అలాగే ఒక పెద్ద స్పూన్తో మనం దబేలి మసాలా పౌడర్ ఫ్రెండ్స్ ఇది నేను ఇంట్లోనే చేశాను మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు చెప్పండి నేను వీడియో పెడతాను అలాగే ఒక స్పూను చింతపండు రసం వేసాను ఇప్పుడు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను దబేలి మసాలా అవైలబుల్ లేకపోతే బయట మార్కెట్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది అది కూడా దొరకలేదంటే మీరు పావు బాజీ మసాలా కూడా దీనికి వాడచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి కొంచెం ఉప్పు కూడా వేసాను దీన్ని చక్కగా ఒకసారి ఇలాగా మగ్గించేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను ఇలాగ చేతితో మనం స్మాష్ చేస్తూ వేసేసుకుందాం ఇది చాలా మెయిన్ ఫ్రెండ్స్ దబేలి మసాలాకి చాట్కి ఇది ఎంత బాగా కుదిరితే మన మొత్తం చాట్ కూడా అంత టేస్టీగా వస్తుంది సో చూసారు కదా దీన్ని మనం చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఒక 1/2 కప్ వరకు వాటర్ పడుతుంది ఫ్రెండ్స్ వేసుకొని ఇంకోసారి చక్కగా మనం మిక్స్ చేసుకుందాం ఇది మనకి లోపల మనం బండ్లో పెట్టి మంచిగా సెట్ అయ్యి మనకి అలా ఉండేలాగా మనం దీన్ని చూసుకోవాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు అలానే ఎక్కువ లూజ్ కూడా ఉండకూడదు మనం ఇలాగ మీ దగ్గర స్మాషర్ ఉంటే చక్కగా ఇలాగ మీరు స్మాష్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం గైడ్తోనే మీరు స్మాష్ చేస్తే కూడా స్మాష్ అయిపోతుంది సో చూసారు కదా ఇది కూడా మనకి చక్కగా ఒక 2-3 మినిట్స్ మనం ఇలాగ చక్కగా పొయ్యి మీద పెట్టేసుకొని మనకి ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా దీంట్లోకి మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే దబేలి చాట్ మసాలా పౌడర్లో అంతగా స్పైసీ ఉండదు అందుకని మనం కొంచెం స్పైసీ ఇక్కడ యాడ్ చేసుకుందాం మీకు ఇష్టం లేకపోతే స్పైసీ స్కిప్ చేసేయండి సో ఇప్పుడు మనం కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసిన పల్లీల్లో కొంచెం దబేలి మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం కొంచెం అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం నిమ్మపండు రసం ఇది కూడా చాలా మెయిన్ ఫ్రెండ్స్ దీంట్లో వేసేవన్నీ కూడా మెయినే ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క రకమైన టేస్ట్ అలాగే ఒక్కొక్క మీరు ఒక్కొక్క బైట్ చేసినప్పుడంతా ఒక్కొక్క రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది సో అలాగే కొంచెం మనం కారం పొడి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కూడా మనకి రెడీ అయిపోయింది ఫస్ట్ మనం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మీరు అది చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ మనం ఈ ఆలు కర్రీని
కొంచెం మనం చాట్ బండర్ బండి మీద చేస్తాం కదా అలా కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చేసుకుందాం. కొంచెం దీని మీద సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొంచెం తురుముకున్న క్యారెట్, కొత్తిమీర ఇలాగ పైన కొంచెం గార్నిష్ చేసుకొని, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కూడా మీరు ఉల్లిపాయలు అని అంటారు కానీ కానీ ఉల్లిపాయల వల్లే మొత్తం టేస్ట్ అంతా వస్తుంది దీనికి. అలాగే కొంచెం సేవ్. దీంట్లో వాళ్ళు రకరకాలుగా యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో ట్యూటీ ఫ్రూటీ చిన్నగా కట్ చేసి వేస్తారు, అలాగే దానిమ్మ గుంజలు కూడా వేస్తారు. సో అవన్నీ మనం స్వీట్నెస్ అయిపోతుంది కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వలేము మనం, అందుకని మన కోసం ఇలాగ స్పైసీగానే చేస్తున్నాను. దీంట్లో కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసేసాను. చూసారు కదా మనకి లోపల పెట్టే చట్నీ రెడీ అయిపోయింది, అలాగే కర్రీ రెడీ అయిపోయింది, అండ్ వేరుశనగ గుళ్ళు కూడా రెడీగా ఉన్నాయి, ఉల్లిపాయలు అన్నీ రెడీగా ఉన్నాయి, బన్నులు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చేసేద్దాం. ముందుగా ఇలాగా మధ్యలోకి ఇలాగ మనం చాక్ తోటి చక్కగా దీన్ని చేసేసుకొని, ఫస్ట్ మన ఈ చట్నీ ఏదైతే మన వెల్లుల్లి చట్నీ ఉందో దాన్ని మనం చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్, దీన్ని చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాతే చెప్పండి ఫ్రెండ్స్, నేను చెప్తే మీకు అర్థం కాదు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయనప్పుడే మీకు దీనికి అంత టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం దబేలి ఆలు కర్రీ కొంచెం దీంట్లో పెట్టేసి ఒక ఫుల్ స్పూన్ పెట్టేయండి. అలాగే కొంచెం వేరుశనగ గుళ్ళు, పల్లీలు పలుకులు, అలాగే దీని మీద ఇంకొంచెం కూడా ఇటు సైడ్ ఉంది చూసారు, ఇటు సైడ్ కూడా కొంచెం ఆలు మసాలాను కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి. దీని మీద కూడా కొంచెం ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మీరు ఎంత సన్నగా తిరిగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా అన్నీ కూడా చక్కగా దీని మీద మనం సెట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, చాట్ అంటేనే కొత్తిమీర, కొత్తిమీర అంటేనే చాట్. సో నెలగా మనం కొంచెం తురిమిన క్యారెట్ కూడా వేసుకుందాం. చెప్పాను కదా మీరు దీంట్లో రకరకాలుగా వేసుకోవచ్చు. కొంచెం సేవ్ కూడా వేసుకుందాం. దీంట్లో మెయిన్గా వాళ్ళు దానిమ్మ కూడా వేస్తారు. మీరు దబేలు చూసుంటారు, చాలా థంబ్నైల్స్ కూడా ఉంటాయి, దాంట్లో దానిమ్మలు ఇవన్నీ వేస్తారు. సో మన దానిమ్మ వేస్తే కొంచెం స్వీట్నెస్ అయిపోతుందని చెప్పి నేను, మన సౌత్ ఇండియన్ స్వీట్ ఎక్కడ తింటారు అందులో స్పైసీగా ఉంటేనే లైక్ చేస్తారు కాబట్టి మనకి తగ్గట్టుగా నేనైతే ఈ దబేలి చాట్ చేస్తున్నాను. మీకు కావాలంటే కూడా కొంచెం దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి కూడా మనం చేసేసుకుందాం. ఫస్ట్ మనం చట్నీని చక్కగా పట్టించేయడమే. చట్నీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు మనం కొంచెం ఆలు మసాలా, కొంచెం పల్లీలు, కొంచెం క్యారెట్, సో ఉల్లిపాయలు, అలాగే మన సేవ్. సో వీటన్నిటిని మనం చక్కగా వీటిలో వేసుకొని దీన్ని కవర్ చేసి ఒకసారి చక్కగా ప్రెస్ చేసుకోవడమే ఇప్పుడు ఫైనల్ మెయిన్ ప్రాసెస్. సో వీటిని మనం ఇలాగ చక్కగా సెట్ చేసుకొని ఇలాగ మనం ఒక ప్యాన్ కానీ చక్కగా ఇలా హీట్ చేసుకొని దీన్ని బటర్తో కానీ నెయ్యితో కానీ వేయించుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేదు, బటర్ కూడా ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ వేస్తే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేనైతే బటర్తోనే కలుస్తాను. ఇలాగ మీడియం ఫ్లేమ్లో మనం చక్కగా వీటిని అటు ఇటు రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా లోపల మన ఆలు అండ్ అన్ని రకాల మసాలాలు వేసాం. వీటి వల్ల దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇలాంటి ఈవినింగ్స్ టైంలో మంచి వాన పడేటప్పుడు చల్లిగా ఉన్న టైంలో ఇలా వేడివేడిగా మీకు చేసుకొని, దీనికి మనం చట్నీ చేసాం కదా అదే చట్నీని మనం దీనికి సైడ్గా కూడా ఇచ్చేయచ్చు. చట్నీని దాంట్లో నంచుకొని ఉంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చిని మీరు కొంచెం ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని బాండీలో వేడి చేసి పచ్చిమిర్చిని వేయించుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ ఇలాంటివి వేసుకొని మీరు కావాలంటే చిన్న కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని పచ్చిమిర్చిని చక్కగా మీరు ఫ్రై చేసుకున్నారంటే దీంట్లోకి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఫ్రెండ్స్. అది మీరు ఇది ఒకసారి బైట్ చేస్తూ, మిర్చి ఒకసారి బైట్ చేస్తూ చూసారు కదా ఇలాగని నేను ఇలా సర్వ్ చేస్తున్నాను. ఇలా మిర్చి అన్నీ ఇలా వేసుకొని ఉల్లిపాయలు చక్కగా పల్లీలు అన్నీ కూడా సైడ్లో పెట్టుకొని అన్నీ కూడా కొంచెం కలుపుకొని ఒక్కొక్కసారి బైట్ చేస్తూ తింటే దీని ఆహా నిజంగా ఫ్రెండ్
అంత బాగుంది టేస్ట్. ఇది మీరు ఒక్కసారి నా మాటిని ఒక్కసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీరే అంటారు అంత బాగుంది ఇది. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా నాకైతే కింద కామెంట్లో రాయండి. సో ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.